మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వరి సాగుకు సాగర్ జలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సోమవారం దర్శిలో రైతు సంఘం నాయకులు సందు వెంకటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు గద్దె చలమయ్య, జిల్లా నాయకులు గాదే వెంకటరామరెడ్డి, సిపిఎం నాయకులు తాండవ రంగారావుల పర్యవేక్షణలో రైతులతో సమావేశం ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సాగునీరు ఇచ్చేంత వరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. సమావేశం వద్దకు దర్శి తహసీల్దార్ అశోక్ వర్ధన్ను, ఎన్ఎస్పీఈని నిర్వాహకులు పిలవటం జరిగి వినతి పత్రం అందజేశారు. అధికారులు మాట్లాడుతూ ఉన్నతాధికారులకు ఈ సమాచారం తెలియజేస్తామని, ఉన్నతాధికారులు చెప్పిన విషయాలనే తాము రైతులకు తెలియజేస్తామని అన్నారు. దీంతో కొద్దిసేపు రైతులు అధికారులతో వాదులాడటం జరిగింది. అనంతరం రోడ్డుపై రాస్తా రోకో కార్యక్రమం నిర్వహించగా పోలీసులు వారిని రోడ్డు మీద నుంచి విరమింపజేశారు. అనంతరం వీరు తహసీల్దార్ కార్యాలయంలోకి చేరుకొని నినాదాలు చేశారు. తహసీల్దార్ స్పందించి ఆర్డీఓతో ఫోన్ కలపగా ఆర్డీఓ ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని రైతు సంఘం నాయకులకు హామీ ఇచ్చారు. దీంతో కార్యక్రమం నాయకులు స్పందిస్తూ 22 లోపుగా ప్రకటన చేయకపోతే 23 ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తీర్మానించి కార్యక్రమాన్ని ముగించారు. ఇప్పుడు ఇక్కడ బిజెపి ఎమ్మెల్యే ఉన్నారు, మాకు మధ్య తీరుగోపాలం, ఇప్పుడు ఇద్దరు మంత్రులు ఉన్నారు, వీళ్ళు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా లేకపోతే ఎక్కడ ఉన్నారు? గవర్నమెంట్ లోపమా ఇది, ఆఫీసర్ల లోపమా? ఇప్పుడు వచ్చి 40 రోజులు లేదు నీళ్ళు, ఇప్పుడు వచ్చి 40 రోజులు లేదు నీళ్ళు, కనీసం ఇప్పుడు మాటలు పడే తీసినది 20 రోజులు చెరువులు కొదులుకున్నారు, బాగానే ఉంది చెరువులు కొనాలని వదలవద్దని కాదు, చెరువులు కొదిలినారు, మంచిగా కావాల్సిందే, గొడ్లు కావాల్సిందే, ఇప్పుడు నాట్లు పడే తేగిన 5-6 సంవత్సరాల నుంచి గొడ్లు మేత లేక కోటి గింజలు లేక నారా కవతలు కూడా అల్లారి సత్తుంటే ఏమి వయో లేకుండా లేవని ఆడపిల్ల మోసాలని తాలి కట్టి ఒక పేరు పెట్టడం తనకు ఏమో తెలిసేది, తను వయో లేకపోతే రోజు పేపర్లో రోజు రకంగా వేస్తుంది, బసేను ఒకరు వేస్తుంది, రావాలి ఒకరు వేస్తుంది, దాని పోయినది ఇక్కడ ఆఫీసర్ కానీ మేము మేము అడుగుతున్నాను కానీ మా అమ్మ కాగితాలు రాలేదు అని వాళ్ళు అంటుండే. మరి మధ్య దేవగోపాల్ గారు చర్య తీసుకొని ఆ మంత్రులు ఇద్దరు కానీ చర్య తీసుకొని కలెక్టర్ కాడుకో లేదా ఎస్సీకో ఏడుకోసారి పోయి ఒక నిర్ణయం చేసుకొని ఒక దానికి అది ఆడదే మొదటి పేల్చేదే అని ఒక తాలి కట్టున సామె. దర్శి నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి అనేకమైన ఆటంకాలు వచ్చినా అనేకమైన నాయకులు అనేకమైన మాటలు చెప్పినా ఏమైనా మాకు దర్శి ప్రాంతానికి సాగునీళ్లు రావాలి, అది వచ్చేదాకా పోరాడతామని చెప్పేటువంటి అది మీ అందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మాట్లాడండి.